నిరాధారమైన అవినీతి ఆరోపణలను అధికారులకు అంటగడుతూ మరిది చంద్రబాబు కోసం వదినమ్మ పురంధేశ్వరి లేఖలు రాయడం దుర్మార్గం. మాజీ మంత్రి పేర్ని నాని పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరించే కంటే కూడా వాళ్ళ చెల్లెలి భర్త మరిది గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కోసం బరి తెగించి ఇటువంటి ఉత్తరాలను ఎన్నికల ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారికి లేఖలివ్వటం రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి బరిదేగింపు కార్యక్రమాల్ని ఇప్పుడే మనం చూస్తున్నాం. వారు 22 మంది రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 మంది ఐపీఎస్ అధికారుల మీద పచ్చిగా నిరాధారమైనటువంటి అవినీతి ఆరోపణలను అంటగడుతూ ఆవిడ ఒక ఉత్తరాన్ని రాస్తారు మరిది గారి కోసం. ఈ చంద్రబాబు నాయుడు గారి వదిన గారు తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. ఈ పురంధేశ్వరైనటువంటి చంద్రబాబు నాయుడు వదిన గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదోయటానికి తండ్రి ముందు సెకండిగా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయొచ్చు ఏది రాయకూడదు ఇది తప్ప ఒప్ప ఇది విచక్షణ ఇది సంస్కారమా అనేటువంటి అన్ని కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్లీ సెకండ్ అవతారం అనేటువంటి వైనాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం.